భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పువ్వాడ జయకుమార్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇల్లందును అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. రైతుల మేలు కోసమే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందన్నారు మంత్రి పువ్వాడ. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి గురించే ఆమె తపన. ఎప్పుడు చూసినా అన్న నాకు ఇది కావాలని నాకు అది కావాలని అడుగుతూనే ఉంటది. వెనకాల మా ఎంపీ గారు కవితక్క మరి మా చెల్లెమ్మ అడిగిన ప్రతిదీ చేయాలన్నా మీరు మంత్రిగా ఉండి మాకు ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉంటారు. నాకు ఖమ్మం మున్సిపాలిటీ కన్నా కూడా ఇల్లందు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి మీద చాలా సంతోషంగా. ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు అభివృద్ధి మీద. ఇవాళ కరోనా ఉన్నప్పటికీ కరోనా లెక్క చేయకుండా ఎట్లయితే ఎలక్షన్స్ లో మాట ఇచ్చినామో అదే విధంగా ప్రతి కార్యక్రమము ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పూర్తి చేయాలని కంకణం కట్టుకొని చెప్పిన బాధ్యత భాగంగా ఇవాళ టాయిలెట్స్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, పిఎం జిఎస్పై రోడ్డు కావచ్చు, ఆమ్ బజార్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేశామని చెప్పి మా ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున